హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హౌస్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు. సో ఈ హౌస్కి సంబంధించి రోడ్ అవైలబిలిటీ అండ్ లోన్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా పార్కింగ్ అవైలబిలిటీ, సో అన్నీ కూడా మేము ఈ యొక్క వీడియోలో అయితే ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే ఈ హౌస్ అనేది మనకి అడవివరం దగ్గర అయితే ఈ హౌస్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 21 లాక్స్ రూపీస్కి మాత్రమే మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో చాలా లో ప్రైస్ అండి. అండ్ అదేవిధంగా మనకి ప్రతి కుటుంబానికి కూడా కంఫర్టబుల్ ప్రైస్ అన్నమాట. సో ఎవరైనా ఒక లో బడ్జెట్లో హౌస్ కొనుక్కోవాలి అనుకుంటే సో మనకి ఈ అడివరం దగ్గర అయితే ఈ హౌస్ అనేది లొకేట్ అయి ఉందండి. సో ఈ అడివరం అనేది మీకు తెలిసే ఉంటుంది. సో మనకి సింహాచలం నుంచి అట్లా ఆరులోవకి వెళ్ళే మధ్యలో అయితే ఈ యొక్క అడివరం అనేది లొకేట్ అయి ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఒక చిన్న విలేజ్ టైప్ ఉంటుంది కానీ సో మీకు సిటీకి దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే సో మొత్తం ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే ఈ హౌస్ మొత్తం మనకి 212 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు, ఒక పెద్ద హాల్ డిజైన్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా డిజైన్ చేసుకున్నారు. సో ఈ హౌస్ అనేది కట్టి ఎన్ని సంవత్సరాల ఓల్డ్ అంటే ఈ హౌస్ కట్టి మనకి 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది. సో కొత్త బిల్డింగ్ అయితే కాదు, కాకపోతే కొంచెం రీసెంట్గానే పెయింటింగ్స్ అవి వేయడం వల్ల మీకు అట్లా కనిపించి ఉండొచ్చేమో కానీ సో 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది. సో అందుకే మనకి ప్రైస్ కూడా లో ప్రైస్కి రావడానికి కూడా ఇదొక్క రీజన్ అని చెప్పవచ్చు. సో ఇదేంటి అంటే మనకి రోడ్ పాయింట్ పెట్టండి. సో మీకు ఆల్రెడీ మీరు బిగినింగ్లో చూసే ఉంటారు. సో ఇదొక మంచి ఇంటి ముందు మంచి రోడ్ అయితే ఉంది అండ్ అదేవిధంగా ఇంటి ముందు కొంచెం ప్లేస్ కూడా ఉందన్నమాట. సో మీరు ఏదైనా గ్రీనరీ కానీ గార్డెన్ కానీ పెంచుకోవచ్చు. సో అందువల్ల మీకు మంచి బెనిఫిట్ ఉన్న హౌస్ అని చెప్పొచ్చు. సో ఇది ఎందుకు వీళ్ళు అమ్మేస్తున్నారు అంటే సో వీళ్ళు ఏంటి అంటే మనకి ప్రజెంట్ హైదరాబాద్లో అయితే షిఫ్ట్ అయిపోయారు. సో వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడం వల్ల అక్కడికి అయితే షిఫ్ట్ అయిపోయారు. సో ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. సో అందువల్ల ఏంటి సేల్కి చేద్దామని చెప్పేసి సో మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల మేము మీకు ఈ యొక్క హౌస్ని అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలా లో ప్రైస్, చాలామంది నన్ను అయితే అడిగారు లో బడ్జెట్ ఇండివిజువల్ హౌసెస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఇది చాలా లో బడ్జెట్, అందులో కూడా మనకి ఇండివిజువల్ హౌస్ అండి. సో పైన మీకు ట్యాంకులు కూడా ఉన్నాయి, మున్సిపల్ వాటర్ వస్తుంది అండ్ బోర్ వాటర్ ఉంది. బోర్ కూడా మీరు ఆల్రెడీ ఇందాక బిగినింగ్లో చూసే ఉంటారు. సో ఇంటి ముందు ఈశాన్యంలో అండర్గ్రౌండ్ మోటార్ కూడా వీళ్ళు అరేంజ్ చేసి ఉంచారనమాట. సో మోటార్ వాటర్ వస్తుంది అండ్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఏంటి అంటే మొత్తం చెప్పాను కదండి, ఈ రోడ్ ఫెసిలిటీ ఉంది. ఇన్కేజ్ చాలామంది లోన్ గురించి కూడా అడిగారు. సో లోన్ అవైలబిలిటీ కూడా వస్తుందండి, ఎందుకంటే సో ఇవి ఈ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో మీరు ఏ బ్యాంకుకి పోయినా కానీ లోన్ అయితే వస్తుంది, లోన్ అయితే శాంక్షన్ అవుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీకు లో బడ్జెట్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యే హౌస్ అండి ఇది. సో ఇంతేనండి ఓవరాల్గా ఈ హౌస్ గురించి. సో మీరు ఇంకా ఈ హౌస్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసి మాకైతే కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.